సో రీసెంట్ గా ఒక వార్త అయితే బాగా వైరల్ అవుతుంది, జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే హృతిక్ రోషన్ మల్టీ స్టారర్ చేయబోతున్నారని ఒక వార్త బాగా వైరల్ అవుతుంది, దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? యా ఆఫ్ కోర్స్, అంటే హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ సీక్వెల్ ఉంటదేమో అని చెప్పేసి న్యూస్. వార్ టూ ఆల్రెడీ అదే డైరెక్టర్ బ్రహ్మాస్త్ర చేశాడు అయ్యన్ ముఖర్జీ. సో ఆ రకంగా కొంచెం న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అండ్ అదొకటే కాదు, రీసెంట్లీ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తర్వాత ఎంత క్రేజ్ వచ్చిందో మనకు తెలిసిందే. సో అండ్ ఇంకొకటి, ఎన్టీఆర్కి మాత్రమే నామినేట్ అయ్యాడు బెస్ట్ యాక్టర్ లాగా. సో అది కూడా మనకు తెలుసు. సో బెస్ట్ యాక్టర్ ఉంటే బాగుండు అనుకొని వాళ్ళు కూడా బెస్ట్ యాక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ తీసుకుంటారు, 10 మంది పిలుస్తారు. సో ఆ రకంగా ఇప్పుడు అదే హృతిక్ రోషన్కి కాంబినేషన్లో అట్లా ఆ రేంజ్లో ఇంకో మంచి బెస్ట్ యాక్టర్ ఉంటే బాగుండు అని చెప్పేసి ఎన్టీఆర్ గారిని తీసుకోవడం జరిగింది. అండ్ ప్రజెంట్ అయితే చర్చలు నడుస్తున్నాయి. ఇదొకటే కాదు, ఇంకొకటి బాలీవుడ్లో రామాయణం, దాంట్లో కూడా హృతిక్ రోషన్ ఉన్నారు అండ్ అలాగే ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారు. దాన్ని డైరెక్ట్ చేసేది ఎవరు? అది దానికి ఆల్రెడీ 4 డైరెక్టర్లు ఇప్పటివరకు అనుకుంటున్నారు, దాన్ని ఇంకా ఓకే అవ్వట్లా. అండ్ నెక్స్ట్ యశ్ రాజ్ ఫిలిమ్స్లోనే ఉంటుందని చెప్పేసి ఒక న్యూస్. అండ్ నెక్స్ట్ అలాగే అంటే 1000 కోట్ల బడ్జెట్ వరకు పెట్టాలి అని చెప్పేసి ఇంకా సౌత్ నార్త్ అందరు కాంబినేషన్ సెట్ చేసుకోవాలని చూస్తున్నారు. కాకపోతే ఆల్రెడీ ఇటీవల బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ రామాయణంలో తడబడ్డాడు కాబట్టి మళ్ళీ బాలీవుడ్ డైరెక్టర్నే తీసుకోవాలా లేదా సౌత్ నుంచి ఎవరినన్నా దింపుదామన్న ఒక ఆలోచనలో ఉన్నారు. అంతే, అంతకుమించి ఏం లేదు. సౌత్ నుంచి అంటే ఆల్రెడీ ఇలాంటి ప్రాజెక్ట్స్ డీల్ చేసినటువంటి క్రిష్ గారు కానివ్వండి, లేకపోతే మణికర్ణికర్ణ చేసిన క్రిష్, కొంచెం ఇట్లాంటివి డీల్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి రాజమౌళి గారు, ఆయనకే ఆయనకు బిజీగా ఉన్నాడు. వాళ్ళ కథలు వీళ్ళ కథలు ఆయన చేయడు కదా, ఆయనకంటూ ఆయన కథలు ఉన్నాయి. ఆయన మహాభారతం చేయడానికే ఇంకా 10 ఏళ్ళు పడుతుందని చెప్పాడు. సో ఆ రకంగా ఇంకెవరైనా ఆల్టర్నేట్ ఉంటే బాగుండని చూస్తున్నారు, అది ఎప్పుడో వచ్చేస్తుంది. అందులో ఈయన కూడా ఇసి ఈయనకు ఆల్రెడీ రాముడిగా చేసిన అనుభవం ఉంది. అండ్ యమదొంగలో ఆ కిరీటం పెట్టి ఆ పర్ఫార్మెన్స్ చేసిన అనుభవం ఉంది. అండ్ జైలవకుశ సినిమాలో రావణగా ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చి అలా ఆకట్టుకున్న అనుభవం కూడా ఉంది. సో హీఈస్ ఎ గుడ్ యాక్టర్. అంటే చేయగలడు అని అవన్నీ పక్కన పెడితే ఆయన పౌరాణికం చాలా అద్భుతంగా చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్రెడీ క్లాసికల్ డాన్సర్, ఫస్ట్ ఎప్పుడో క్లాసికల్ డాన్సర్ నుంచి ఆయన వచ్చాడు ఇండస్ట్రీకి. సో ఆ రకంగా చూసుకుంటే హీఈస్ ఆల్సో గుడ్. నెక్స్ట్ ఇప్పుడు ఆ వార్ సీక్వల్ ఇది పక్కన పెడితే మధ్యలో ఇంకొక న్యూస్, సంజయ్ లీలా బన్సాలి ఒక మంచి, నాకైతే ఫేవరెట్ డైరెక్టర్ చెప్పాలంటే డైరెక్టర్ అయినా అవును, గంగూబాయ్ కతియావాడి తర్వాత నెక్స్ట్ ఏంటి అనే దాంట్లో ఈయన ఎన్టీఆర్ గారితో ఒక సినిమా చేద్దాం అనుకున్నట్లుగా న్యూస్ వస్తుంది. ఓకే. అండ్ అది కూడా దాంట్లో మళ్ళీ హీరోయిన్ అప్పట్లో ఎన్టీఆర్ ఆలియా కాంబో గురించి మాట్లాడుకున్నారు. నేను ఇంకెప్పుడు సౌత్ లో చేయను అని చెప్పేసి ఆలియా స్టేట్మెంట్ ఇచ్చింది, కానీ బాలీవుడ్ లో అయితే చేస్తుంది. సో ఎన్టీఆర్ అండ్ అలియా భట్ కాంబోలో మళ్ళీ మనము ఇంకో పాన్ ఇండియా సినిమా, బాలీవుడ్లో నిర్మితమయ్యే సినిమా అండ్ ఇక్కడ కూడా వదులుతారు ఇంకో పాన్ ఇండియా సినిమా సంజయ్ లీలా బన్సాలి గారి దగ్గర మనం చూస్తాం. ఆల్రెడీ అదొకటి కూడా పెండింగ్లో ఉంది. ఈ రకంగా చూసుకుంటూ పోతే ఎన్టీఆర్ గారికి ఇప్పుడున్న క్రేజ్కి తగ్గట్టు ఇప్పుడు ఎట్లా కొట్టాల శివగారి 30లో అటు బాలీవుడ్ని జాన్వీ కపూర్ని పెట్టుకున్నారు, అది వేరే ఇష్యూ. యాక్చువల్గా ఏమైందంటే అలియా ఒప్పుకోలేదు, అంటే సౌత్లో చేయను అనింది ఆ పిల్లని, పాపం ఆర్ఆర్ఆర్లో పిలిచి ఏదో చేశారు కాబట్టి. అప్పటికీ రాజమౌళి గారు ఆవిడ్ని సారీ టైప్గా, ఐఎమ్ సారీ అన్నట్లుగా చెప్పడం చెప్పలేక ప్రొఫెషనల్గా సారీ ఎలా చెప్పాడంటే ఆ బ్రహ్మాస్త్ర సినిమాని తీసుకొని తెలుగులో ఆయనే రిలీజ్ చేశాడు, ఆ విధంగా క్షమాపణ చెప్పుకున్నాడు. అయినప్పటికీ ఆలియా కరగలేదు, వీళ్ళతో ప్రమోషన్స్కి రాలేదు. అండ్ నెక్స్ట్ యూకే యుఎస్లో రిలీజ్ అయినప్పుడు లేదు, ఆస్కార్ వేడుకల్లో లేదు, ఎక్కడా లేదు. అండ్ ఆమెకి ఇంకా ఎలా ఒళ్ళు మండిందంటే ఇక నేను అసలు సౌత్లోనే చేయను, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ముందు బాగా చెప్తారు మీరే అది ఇది అని చెప్పి తర్వాత ఏ ఉండదు మనం అందులో అని చెప్పేసి ఆల్రెడీ అక్కడ తమన్నాతో మాట్లాడితే తమన్నా కూడా అదే చెప్పింది, రాజమౌళి మీద కంప్లైంట్, బాహుబలి 2లో నన్ను ఇరగదీసే పాత్ర చేస్తే మొత్తం కట్ చేశారు వాళ్ళు అంతే అని చెప్పి ఇదొకటి చెప్పారన్నమాట. సి బాలీవుడ్లో ఆల్రెడీ వాళ్ళకి ఉంటాయి కదా కాంటాక్ట్స్. సో ఆ రకంగా చూసుకుంటే వీళ్ళకి ఇదొకటి అయిపోయింది, జస్ట్ అట్లా చిన్న ఇది మాత్రం ఉండిపోయింది. సో ఎలా చూసుకున్నా కూడా ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా మాత్రం బాలీవుడ్లో వచ్చే మూవీ ఏదైతే ఉందో దానికి వార్ సీక్వెల్లోనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లా టైటిల్స్ వేస్తారా లేదా అనేది పక్కన పెడితే మంచి రోల్ అయితే ఉంటుంది. అండ్ ఇక నెక్స్ట్ బ్రహ్మాస్త్ర 2 పార్ట్ 2లో కూడా ఫస్ట్ పార్ట్ 1లో ఒక అస్త్రంకి నాగార్జున గారికి ఇచ్చి ఎలివేట్ చేసుకున్నారు మూవీని, ఇంకో అస్త్రం అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు,
ఇంకో అసలు షారూఖ్ ఖాన్ గారికి ఇచ్చారు. బట్ కథ అంతా మాత్రం రణబీర్ కపూర్ మీద నడిచింది. పార్ట్ టూ కూడా అలాగే హీరో మీద నడిచి, రణబీర్ కపూర్ ఆర్ సమ్వన్ హీరో మీద నడిచి, మూడు అస్త్రాలని బలంగా ఎవరన్నా బంచి హీరోలకు ఇద్దాం అనుకునే క్రమంలో వీళ్ళకి బెస్ట్ యాక్టర్గా ఎన్టీఆర్ గారే ఫస్ట్ చాయిస్. అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి వెళ్ళిన క్రేజ్ పట్టి బెస్ట్ యాక్టర్గా ఆయనే కదా. అంటే ఇట్లాంటివన్నీ పర్ఫామ్ చేయగలిగా సత్తా ఉన్న నటుడు కాబట్టి అండ్ ఆయన్ని పెట్టుకుందాం అనుకున్నారు. అలాగే ఇంకో ముఖ్య పాత్రలో ఇంకో అస్త్రంలో చిరంజీవి గారిని కూడా అనుకున్నారని ఒక న్యూస్ వచ్చింది. సో ఆ రకంగా బ్రహ్మాస్త్ర పార్ట్ టూలో కూడా ఇన్ కేస్ అన్నీ కుదిరితే ఎన్టీఆర్ గారు చేసే అవకాశం ఉంది. క్యామియోసే, అదేం లేదు. అండ్ నెక్స్ట్ ఇక సల్మాన్ ఖాన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అనుకోవాలి. ఇప్పుడు ఏదైతే నిన్న మనకి ఫ్యామిలీ మూవీ కిసీ కా బై కిసీ కి జాన్ మూవీలో వెంకటేష్ గారితో పాటు నిన్న ఒక సాంగ్లో క్యామియో రోల్ లాగా యూజ్ చేసుకున్నారు కదా రామ్ చరణ్ దాన్ని, అలాగే నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా నెక్స్ట్ మూవీ మన ఇప్పుడు పఠాన్ వర్సెస్ టైగర్ అనే ఒకటి ఉంది కదా, ఆ టైగర్లో ఆయన జస్ట్ ఇతని ఒక చిన్న క్యామియో రోల్లో ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంది. అట్లా అది కూడా న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే ఇంకో పాన్ ఇండియా స్టార్ లాగా ఇప్పుడు ఎలాగైతే మనము తమిళ హీరోలు ఇక్కడ మనకి మన హీరోలతో సమానంగా ఉన్నారో, సూర్య గారు కానివ్వండి, విశాల్ గారు కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా, అలాగే మలయాళం నటులు కూడా మన దగ్గర ఇప్పుడు హీరోలుగా అవుతున్నారు, అలాగే కన్నడ నటులు కూడా మన దగ్గర హీరోలుగా అవుతున్నారు, సుదీప్ గారి దగ్గర నుంచి ఉపేంద్ర గారి దగ్గర నుంచి మనం చెప్పుకుంటే ఇప్పుడు. కానీ బాలీవుడ్ నటులు మన దగ్గర స్ట్రేట్ హీరోకి ఇప్పటివరకు సరిగ్గా రాలా. ఎప్పుడో ఊర్మిళ మూవీతో అఫ్తాబ్ గారు వచ్చినప్పటికి కూడా అది కూడా బాగా ఓల్డ్ బట్ రాలేదు ఎక్కువ. సో ఇప్పుడు చూసుకుంటే ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో చేయడం అంటే ఇంతకుముందు రామ్ చరణ్ తేజ్ వెళ్ళాడులే ఆ మూవీ జంజీర్, దాన్ని తుఫాన్ అని రిలీజ్ చేశారు, ఒకరోజు కూడా ఆడలా, అది ఫస్ట్ ఆటకే తీసేశారు ఆ సినిమాని. సో అట్లా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి బాలీవుడ్లో సత్తా చాటే ఫస్ట్ హీరోగా మనం ఎన్టీఆర్ గారిని చెప్పుకోవచ్చు. సో మొత్తం చూసుకుంటే ఎన్టీఆర్ గారు పాన్ ఇండియా లెవెల్లో చాలా మూవీస్కే చేస్తున్నారని మనకు అనిపిస్తుంది. అవును, పాన్ ఇండియా మూవీసే చేస్తున్నాడు. అండ్ అలాగే కొరటాల 30 తర్వాత నెక్స్ట్ అని చూసుకుంటే ఇక మొత్తం మంచి మంచి సినిమాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఆయన ప్రశాంత్తో కూడా ఒక మూవీ ఉందని, అఫ్కోర్స్ అదే అది అది అయిన తర్వాత అది ఆల్రెడీ కమిటెడ్ మూవీస్ ఇవి. ఇప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా కానివ్వండి, అది సలార్ తర్వాత ఆయన ఆయనతో ఉంటుంది. దాని తర్వాత చూసుకుంటే ఈ కమిటెడ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో అంతవరకు ఆపేస్తే నాన్ కమిటెడ్ మూవీస్ ఏవైతే నెక్స్ట్ లైన్లో ఉన్నాయి చూసావా, అవి మొత్తం పాన్ లెవెల్ అంటే అటు బాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ స్టార్స్తో మల్టీ స్టార్ అండ్ ఈవెన్ వేరే వేరే గొప్ప గొప్ప నటులు ఉంటారు ఇతర భాషల్లో, వాళ్ళతో మల్టీ స్టార్ ఇలా ప్లాన్ చేసుకున్నారు అనేది మాత్రం న్యూస్.